ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభ్మస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభ్మస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకోవటానికి ఎటువంటి ప్రక్రియలు పాటించాలి అనేటువంటి అంశాలని పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం. ఈరోజు తిది బహుళ చవితి. సాయంత్రం 5:09 వరకు నక్షత్రం జ్యేష్ఠ, తెల్లవారుజామున 3:09 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:37 నుంచి 12:26 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. శుభవ్యయం ఉంటుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాల విషయంలో వేగం కూడా పెరుగుతుంది. అసహన పరిస్థితులు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గర అవుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఆటంకాలని, అవరోధాలని దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు కూడా లభిస్తాయి. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో సంతోష వార్తలు ఇంపుడు కలిగిస్తాయి. మానసిక క్లేశాలని దూరం చేస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి వ్యాపార అభివృద్ధిని కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిపరంగా బలాన్ని పెంచుతాయి. క్రీడారంగం వారికి ఉత్తమ విజయాలు ప్రాప్తిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కూడా కలిసి వస్తాయి. సినీ రంగం వారికి ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. సంశయాలు తొలగిపోతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలు, కార్యాలు కళారంగం వారికి కలిసి వస్తాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో గుర్తింపు లభిస్తుంది. వేగవంతమైనటువంటి కార్యాచరణ న్యాయబద్ధ వృత్తి వారికి లభిస్తుంది. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా ఆహ్వానించడానికి ఈరోజు మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో పట్టు బిగించగలుగుతారు. జారిపోయినటువంటి అవకాశాలని తిరిగి చేచిక్కించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. సానుకూల పరిస్థితులు వృత్తిపరంగా కూడా లభిస్తాయి. గృహాల్లో అలజడి పరిస్థితులు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా కూడా రాణిస్తాయి. మనస్పర్ధలు దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు లభిస్తాయి. తెలివైనటువంటి నిర్ణయాలకి చేసేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. సామూహిక విజయాలు కూడా సాధించగలుగుతారు. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో మంచి అవకాశాలు చేజిక్కించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు కూడా రాణిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ క్రీడారంగం వారికి చివరి నిమిషంలో ఉపకరిస్తుంది, విజయాలను తెచ్చిపెడుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా సినీ రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహన, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకోవటానికి, అనుకూల ప్రభావాన్ని పెంపొందింప చేసుకోవటానికి ఈరోజు వృషభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. ప్రత్యర్థులు ఓడిపోతారు. నూతన కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఓర్పు సహనంతో కూడినటువంటి స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. మానసిక ఒత్తిడులు దూరం చేసుకోగలుగుతారు. శత్రుభీతి పోతుంది. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి లభిస్తాయి. ఉద్యోగస్తులకి ఎదుగుదలకి చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. ప్రమోషన్లు వంటివి సులభతరమవుతాయి.
వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కూడా లాభిస్తాయి. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి, సులభ విజయాలకు దోహదపడతాయి. వేగవంతమైనటువంటి అనుకూల మార్పులు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. క్రీడా రంగం వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి తగ్గుతుంది. అదృష్ట సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యాచరణ కలిసి వస్తుంది. ఆత్మబలాన్ని పెంపొందింపచేస్తుంది. కార్యాచరణలో సామర్థ్యం పెరుగుతుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు, లావాదేవీలు వంటివి బాగా కలిసి వస్తాయి. ఆర్థిక వృద్ధికి దోహదపడతాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. బంధువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం సమర్థించుకోగలుగుతారు, అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. గృహ కార్యక్రమాల్లో శుభవార్తలు ఇంపుని కలిగిస్తాయి, మనోధైర్యాన్ని పెంచుతాయి, బలాన్ని పెంపొందింపచేస్తాయి. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. ప్రతిభ గుర్తింపబడుతుంది. కార్యాచరణలో నూతన కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. అసాధ్యం అనుకున్నటువంటి కార్యక్రమాలు సుసాధ్యం చేసేటువంటి ప్రక్రియలు క్రీడారంగం వారికి రాణిస్తాయి. వేగవంతమైనటువంటి కార్యాచరణ సినీ రంగం వారికి బాగా కలిసి వస్తుంది. త్వరితగతి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సానుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి కూడా కలిసి వస్తాయి. క్లిష్ట సమస్యల నుంచి బయటికి రాగలుగుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకోవడానికి, అనుకూల పరిస్థితులు పెంపొందింపచేసుకోవడానికి ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థిక విజయాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కూడా లభిస్తుంది. శ్రమ అధికం అవుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అపనిందలు ఆకస్మికం. నూతన కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. దూకుడు నిర్ణయాలు, దూకుడు స్వభావంతో కూడినటువంటి కార్యాచరణ పనికిరావు. ఓర్పు సహనం తప్పనిసరి. సామర్థ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి లోపిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు అనారోగ్య పరిస్థితుల ద్వారా విభేదాలు, ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు న్యాయవాద వృత్తి వారు పెంపొందింపచేసుకోలేకపోతారు. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సంకట పరిస్థితులు కూడా కొనసాగుతాయి. వేగవంతమైనటువంటి కార్యాచరణ క్రీడారంగం వారికి పనికిరాదు. సమర్థతతో కూడిన నిర్ణయాలు మాత్రమే విద్యార్థులకు ఉపకరిస్తాయి. అన్ని రంగాల వారు ప్రతి పని ఎందు ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పెంపొందింపచేసుకోవటానికి ఈరోజు సింహరాశి వారు ఈశ్వరుణ్ణి స్మరించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట రంగు పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంపొందింపచేస్తాయి. గృహ విషయాలను కొలుస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు తిరిగి ప్రారంభించగలుగుతారు. పునః ప్రయత్నాలు పనికి వస్తాయి, ఉపకరిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి మహిళలు ఆనందాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. కార్యాచరణలో సమర్థత సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఆర్థిక వృద్ధిని కలిగిస్తాయి. విభేదాలు, ఆటంకాలు ఉన్నప్పటికీ విద్యార్థులకి విద్యా ప్రయత్నాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు వంటివి కూడా ప్రోత్సాహాన్ని పెంపొందింపచేస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సామర్థ్యం పెరుగుతుంది. బంధువులతోటి, మిత్రులతోటి సఖ్యత పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకోవటానికి, అనుకూల పరిస్థితులు పెంపొందింపచేసుకోవటానికి ఈరోజు కన్యారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ.
ఈ రోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే జాగరూకతతో కూడినటువంటి నిర్ణయాలు అన్ని రంగాల వారికి తప్పనిసరి. వేగవంతమైనటువంటి కార్యాచరణ ద్వారా పొరపాట్లు దొరికినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సామర్థ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలో కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ప్రత్యర్థులు బలపడతారు. ఓటమి విషయంలో ఏర్పడినటువంటి మానసిక క్లేశాల నుంచి బయటికి రావటానికి చేసేటువంటి ప్రయత్నాలు కొంత ఊరట కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు వృత్తిపరంగా తప్పనిసరి. వైద్య వృత్తి వారికి పొరపాట్లు దొరుకుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అకారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి లోపాలు వెలుగులోకి వస్తే తద్వారా సమస్యలు ఏర్పడతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు మహిళలకు గృహపరంగా పనికిరావు. శత్రు వృద్ధి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకోవడానికి అనుకూల పరిస్థితులు వేగవంతంగా ఆహ్వానించడానికి ఈరోజు తులారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే నూతన కార్యక్రమాల్లో వేగం పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. గృహ విషయాల్లో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన కార్యక్రమాల్లో నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యాచరణ కలిసి వస్తుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతిభ గుర్తింపబడుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు మహిళలకు లాభిస్తాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఎదుగుదలకు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. ఉత్తమ విజయాన్ని కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి కూడా ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవడానికి అనుకూల ఫలితాలు వేగవంతంగా సాధించడానికి ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం మేరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ కొనసాగించినప్పటికీ అవరోధాలు ఆటంకాలు వంటివి ఆకస్మికంగా ఎదురవుతాయి. మనస్పర్ధలు పెరుగుతాయి. ఇతరులది పొరపాట్లు అయినప్పటికీ కూడా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని చవిచూస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఉద్యోగ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. దూకుడు స్వభావం పనికిరాదు. సమస్యలు క్రీడారంగం వారికి ఉత్పన్నమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి అవరోధాన్ని కలిగిస్తాయి. శ్రమ అధికమవుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు మహిళలకు గృహపరంగా పనికిరావు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని చవిచూస్తారు. విఘ్నాలు వంటివి విద్యార్థులకి కూడా కొనసాగుతాయి. అయినప్పటికీ పట్టు వదలకుండా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. న్యాయవాద వృత్తి వారికి ఆటంకాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. సినీ రంగం వారికి ఆర్థిక అవరోధాలు కొనసాగుతాయి. ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకోవడానికి అనుకూల పరిస్థితులు వేగవంతంగా పెంపొందింప చేసుకోవడానికి ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించడం శ్రేయస్కరం. ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కార్యక్రమాల్లో అడ్డంకులు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు కూడా ప్రాప్తిస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత మాత్రం కొనసాగుతుంది. నిర్విఘ్నంగా కొనసాగించేటువంటి కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని పెంపొందింప చేసుకునేటువంటి సామర్థ్యం కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. గృహ విషయాలు మహిళలకు అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. క్రీడారంగం వారికి సానుకూల పరిస్థితులు క్రమక్రమంగా చోటు చేసుకుంటాయి. వైద్య వృత్తి వారికి సానుకూలత ఏర్పడుతుంది. అవరోధాలను అధిగమించగలుగుతారు. గట్టి ప్రయత్నాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. సానుకూల పరిస్థితులు క్రీడారంగం వారికి అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఇంపైన వార్తలు విద్యార్థులకి ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకోవడానికి అనుకూల పరిస్థితులు వేగవంతంగా సాధించడానికి ఈరోజు మకర రాశి వారు
దుర్గాదేవిని పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. శుభవార్తలు వింటారు, చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఆర్థిక ఆకస్మిక అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో తీసుకోగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. శుభకార్య నిర్వహణకై ఏకాగ్రత పెరుగుతుంది, తహతహ పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్లో వేగాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. స్థిరాస్తి రంగం వారికి అత్యంత అనుకూలం. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు రాణిస్తే చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆందోళనకర పరిస్థితులు దూరం చేసుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి. మంచి గుర్తింపు క్రీడారంగం వారికి లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి పురోభివృద్ధి ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా సాధించడానికి ఈరోజు కుంభరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అసంతృప్తి సంఘటనలు ఉన్నప్పటికీ సమర్థతతో కూడిన నిర్ణయాల ద్వారా వాటిని దూరం చేసుకోగలుగుతారు. ప్రతిభని గుర్తించేటువంటి అవకాశాలు, చేజిక్కించుకునేటువంటి కార్యాచరణ కొంతవరకు ఊరట కలిగిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ అవకాశాలని చేజిక్కించుకోలేకపోతారు. క్రమశిక్షణ ఆర్థికంగా తప్పనిసరి, క్రమశిక్షణ ఆరోగ్యపరంగా కూడా తప్పనిసరి. ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాల్లో అవరోధాలు కూడా వెన్నంటి ఉంటాయి. సూక్ష్మత ప్రతి కార్యక్రమాల్లో, కార్యాలలో తప్పనిసరి. సానుకూల పరిస్థితులు విద్యార్థులకి కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆందోళన మహిళలకు ఉంటుంది. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. స్థిరాస్తి రంగం వరకు ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు కూడా ప్రాప్తిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. సామర్థ్యంతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి లోపాలని క్రీడారంగం వారు గుర్తించగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకోవటానికి, అనుకూల పరిస్థితులు పెంపొందింప చేసుకోవటానికి ఈరోజు మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఇవి ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ఈరోజు బుధవారం కాబట్టి బుధుడు విష్ణు ప్రియుడు. విష్ణు స్మరణ, విష్ణు సహస్రనామ పారాయణ ఈరోజు 12 రాశుల వారికి బాగా ఉపకరిస్తుంది, విజయాల్ని కలిగిస్తుంది. ఈరోజు 12 రాశుల వారికి అత్యంత విజయాలు చేకూరాలని ఆశిస్తూ స్వస్తి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక స్థలాన్ని పరిశీలన చేసేటప్పుడు అది మంచిదా కాదా అని తెలుసుకోవాలి. అంతేకాకుండా అది మనకు అదృష్టాన్ని ఇస్తుందా కాదా, ఇలా తెలుసుకోవాలంటే చేయవలసినటువంటి విధి విధానాలు కొన్ని ఉన్నాయి. దానిలో మొట్టమొదటి విధి విధానం ఏంటంటే, ఆ స్థలంలో ఈశాన్య మూల చూసి ఇంటి యజమాని యొక్క మోచేయి వరకు కొలత వేయండి. ఈ యొక్క చివరి యొక్క వేలు, మధ్య వేలు చివరి నుంచి మోచేది వరకు కూడా కొలత తీసుకొని ఈశాన్య మూల నాలుగు వైపులా వచ్చే విధంగా గుండె తవ్వండి. ఆ మూరెడు లోతు గుండె తవ్వాలి. అలా మూరెడు లోతు గుండె తవ్విన తర్వాత దానిలో బుంగెడు నీరు ఇంటి యజమాని ఓ నమశివాయ అంటూ పోయాలి. అలా పోసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి మరుసటి రోజు ఆయన పోసినటువంటి ఆ యొక్క కాలాన్ని గుర్తుపెట్టుకొని అదే సమయానికి వచ్చి ఆ గుంట దగ్గర చూసినట్లయితే నిన్న పోసినటువంటి ఆ యొక్క నీరు ఇంకిపోకుండా అలాగే కనుక ఉన్నట్లయితే ఆ స్థలంలో ఆ యజమాని దేదీప్యవంతమైన అదృష్టవంతుడుగా వెలుగొందుతాడు అని.
burata burata kaka kuda undali. Ala kanaka lekunda purtiga niranta inkipoyi indipoyinattuga kanaka kanipiste aa sthalanni konugolu cheyakoodadu. ఇది చాలా ముఖ్యమైనటువంటి విధివిధానం పరిచయన కోసం అలాగే ఏ స్థలాన్నైతే మీరు కొనుగోలు చేయాలనుకున్నారో ఆ స్థలం వద్ద యజమాని యొక్క మోచేతి వరకు ఉన్నటువంటి దీన్ని కొల్త తీసుకొని గుంట తవ్వి ఆ గుంట లోపల నాలుగు వేపులా కూడాను నాలుగు ప్రమిదల్ని ఉంచి నువ్వుల నూనె పోసి ఒత్తితో నాలుగు వేపులా కూడాను అమర్చిన తర్వాత పసుపు కుంకుమ ఇంటి ఇల్లాలు చల్లి పైన ముగ్గు వేసి అక్కడ గనక నాలుగు ప్రమిదల్ని నాలుగు దిశల్లో గనక వెలిగించి నమస్కారం చేసి ఒక 20 అడుగులు ఆ ప్రదేశం నుంచి దక్షిణంగా నడవాలి అలా నడిచి మళ్ళీ రావాలి వచ్చి నమస్కారం చేయాలి అలా గనక చేసి చూసినప్పుడు ఆ నాలుగు ప్రమిదలలో వెలిగించినటువంటి దీపం ఏ ఒక్కటి కొండెక్కినా ఆ దిశ యొక్క ప్రభావాన్ని అంచనా వేసి ఆ ఇంటి యజమాని యొక్క ఐశ్వర్యాన్ని చెప్పవచ్చు ఇది చాలా ముఖ్యమైన సూత్ర ప్రాతిపదికండి ఒక స్థలంలో ఆ ఇంటి యజమాని ఐశ్వర్యవంతుడు అవుతాడా కాదా అని చెప్పేటువంటి సూత్ర ప్రాతిపదిక ఇది బాగా నిష్ణాతులైన ఉపాసనాపరులు చేస్తారు శాస్త్రీయంగా ఆ వ్యక్తి వచ్చి మంత్రం చదివితే అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు ఇంటి యజమానితో సహా ఆ యొక్క గుంటలో నాలుగు వేపులా కూడాను నాలుగు ప్రమిదల్లో దీపారాధన ఆచరిస్తుంది ఆశీర్వదిస్తాడు ఆ యొక్క ఉపాసకుడు ఈ యొక్క వ్యక్తులు అలా నడిచి వెళ్ళి వచ్చేటప్పటికల్లా నాలుగు కూడా పరిపూర్ణంగా వెలుగుతూ ఉన్నట్లయితే అదృష్టం అనేటువంటిది పట్టి తీరుతుంది కేవలం ఈశాన్య వైపు మాత్రమే వెలుగుతూ మిగతా 1 2 3 మూడు దిశల్లో కూడాను దీపారాధన గనక కొండ ఎక్కినట్లయితే కేవలం నిమిత్త మాత్రమేనటువంటి జీవన విధానాన్ని ఆ ఇంటి యజమాని గడుపుతాడు అంటే కీర్తి ప్రతిష్టలు అదృష్టం ఐశ్వర్యం ఇవన్నీ పక్కన పెట్టి తాను జీవనంలో ఈ గృహాన్ని కట్టుకున్నాను ఏదో సాగిస్తున్నాను జీవితం అనుకుంటాడు అని చెప్పేసి కూడా భావిస్తాం ఇలా వెలిగేటువంటి దీప జ్యోతి ప్రభావం కూడా మనం అంచనా వేసేటువంటి విధివిధానం ఉన్నది అందుకే దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం అని చెప్పేసి మనకు శాస్త్రం ప్రతి ఇంట్లో కూడా దీపారాధన అనేది ఏంటిది ఎలిగించి తీరాల్సిందే గృహం కట్టిన తర్వాత కూడాను రెండు పూట్ల కూడా వెలిగించండి బాబు అని చెప్పేసి శాస్త్రాలు వక్కాణిస్తున్నాయి ఇంకా చాలా పద్ధతులు ఉన్నాయి స్థలం యొక్క రంగు మట్టి యొక్క వాసన రుచిని బట్టి కూడాను మంచి చెడుల్ని గుర్తించేటువంటి విధివిధానం కూడా ఉంది స్థలాలలో మీరు కొనుగోలు చేసేటువంటి స్థలంలో పచ్చని చెట్లు గనక ఉన్నట్లయితే లేదా బొగ్గు ఇటుకలు రాళ్ళ రప్పలు ఎముకలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అవి కూడా చూసి స్థలం మంచిదా కాదా అని చెప్పేసి కూడా నిర్ణయిస్తారు ఒక స్థలంలో గనక పూల చెట్టు ఉండి నిత్యం గనక పూలు పూస్తే ఆ స్థలం చాలా గొప్పదండి మంచి సుగంధభరితమైన వాసన వస్తూ ఉన్నదనుకోండి ఆ స్థలం అక్కడ ఐశ్వర్యం తొలతూగుతుంది అని చెప్పేసి కూడా చెప్పవచ్చు స్థలాన్ని నిర్ణయించుకున్న తదుపరి రాజవీధి ఎటువైపు వెళ్తోంది ఇంటిని కట్టడం వల్ల ఏ విధమైన యోగం పడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా అంచనా వేసుకోవచ్చు ముందుగా మనం ఒక మంచి ముహూర్తాన్ని మాత్రం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది స్థల వాస్తు పూజ ఈశాన్య మూల శంకుస్థాపన ఆ ముహూర్తానికి చేయవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది ముహూర్త బలం అనేటువంటిది చాలా గొప్పదండి ఒక ఇల్లు కట్టేటప్పుడు
అందుకని వేద పండితుల దగ్గరికి వెళ్లి మీ పేరు గోత్రం నామం చెప్పుకొని వారి యొక్క అనుసరణ మేరకు మీరు శంకుస్థాపనాది కార్యక్రమాలు ప్రారంభించడం మంచిది. చాలా మంది ఇల్లు కట్టేటప్పుడే ప్రహరీ గోడ నిర్మాణం చేస్తారు. శాస్త్రీయంగా చాలా మంచిదే, కానీ మరి వాహనాలు ఇవన్నీ వెళ్లాల్సి ఉంటుంది, లోపలికి మట్టి తోడటం ఇవన్నీ కూడా. దాని గురించి ఒక ప్రహరీ గోడ కట్టినప్పటికీ కూడా మార్గం ఏర్పరచుకొని కట్టడం మంచిది. ఇంటిని నిర్మాణం చేసేటప్పుడు నలువైపులా కూడాను ఆ స్థలాన్ని వదలటం అనేటువంటిది చాలా మంచిది. ఎక్కడైతే ఎవరైతే నలువైపులా కూడాను స్థలాన్ని వదిలి ఇంటి నిర్మాణం చేస్తారో ఆ ఇంటికి ఎటువంటి దోషం ఉండదండి. ఇంటి చుట్టూతా ఖాళీ స్థలం వదలాలి, నడిచేటువంటి దారిలాగే ఉండాలి. అంటే ఒక మనిషి పట్టేంత సందు ఉండాలి నాలుగు వైపులా కూడా. అలా విడిచి ఎవరైతే ఇల్లు కడతారో ఆ ఇంటికి ఎటువంటి వాస్తుదోషం కూడాను ఆపాదించబడదు అంటోంది శాస్త్రం. ఒక స్థలంలో ఈశాన్యానికి స్థూల గనక ఉన్నట్లయితే చాలా విశిష్టవంతమైన ప్రభావంతో ఆ వ్యక్తి జీవితాన్ని గడుపుతాడని. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహవల అంశంలో తెలుసుకుందామా. మరి సర్వీ జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఆనందయోగం అనే అంశానికి స్వాగతం. ఆనందం అన్ని దిక్కులా ఉంటుంది, అందరిలోనూ ఉంటుంది, మనలోనూ ఉంటుంది అన్న జ్ఞానం కలవారు ఆనంద యోగులు అవుతారు, ఆనందాన్ని సిద్ధింపజేసుకున్న వారు అవుతారు. ఆనంద యోగాన్ని అందరికీ అందించేవారే పరిపూర్ణ ఆనంద స్వరూపులు అవుతారు. మన వారిలో ఒక సామెత ఉంది, అర్థం కాని సమయంలో తూర్పు తిరిగి దండం పెట్టు అంటూ ఉంటారు. తూర్పు దిక్కు ఎక్కడా అన్న ప్రశ్న వేసుకుంటే సూర్యోదయం అవుతున్న ఏ దిక్కు అయితే ఉంటుందో ఆ దిక్కు మనకు తూర్పు అని కూడా ప్రామాణికంగా విజ్ఞులు చెబుతూ ఉంటారు. కాలగతికి అనుకూలంగా నిర్దిష్టమైన దిక్కులోనే ప్రతిరోజు సూర్యోదయం కాదు, సంవత్సరానికి సంబంధించిన 365 రోజులలో సూర్యోదయం అవుతున్న ఆ క్షేత్రం ఆ స్థలం కొన్ని కొన్ని డిగ్రీలు మారుతూ ఉంటుంది. అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి వైపుగా ప్రయాణం కొనసాగుతుంటుంది అని చెప్పుకోవాలి. కాలగతిలో సూర్యగ్రహం, నవగ్రహాలు, అందులో ఉన్న భూమితో సహా ఇతర సూర్య మండలాలు సమస్తము నిరంతరం పరిభ్రమిస్తూ ఉంటాయి, కదులుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఆనందయోగం సాధించే నిమిత్తమై చుట్టూరా ఉండేటటువంటి 8 దిక్కులను మనం స్తోత్రం చేయాలి. ఏదైనా ఆలయానికి వెళితే ఆలయంలో ప్రధాన దైవం వెలిసినటువంటి అంతర్భాగం అంతరాలయం, గర్భాలయం అని మనం అంటూ ఉంటాం. ఆలయానికి 8 దిక్కుల బలి స్తంభముల పేరిట చిన్న చిన్న గుండ్రంగా ఉండేటటువంటి రాతి విగ్రహములు, మంటపములను మనం గమనిస్తూ ఉండగా ఆయా అర్చకులు ఆ 8 చోట్లలా కూడా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం వేళలలో పెరుగు, మినపపప్పు, అన్నము ఈ 3 కూడా కలిపి 8 దిక్కులా అలా ఉంచడం కూడా గమనిస్తూ ఉంటాం. ఆగమ సూత్రాలకు, ఆలయ నియమాలకు అనుకూలంగా ఈ ఏర్పాటు చేసేటటువంటి పదార్థాలు మారవచ్చును కాక, కానీ దిక్కులు మట్టుకు అవే ఉంటాయి. ఈ క్రమంలో ఆనందం సిద్ధించే నిమిత్తమై జపం చేసే సమయంలో ఉదయం వేళలో తూర్పు దిక్కున కూర్చుని జపం చెయ్యాలి. మధ్యాహ్న సమయంలో ఉత్తరం వైపుగా మన ముఖబింబం ఉండే విధంగా ఏర్పాటు చేసుకుని జపం చెయ్యాలి. సాయంత్రం వేళలో పడమర వైపుగా నిల్చుని జపం చేయవలసి ఉంటుంది. తూర్పు దిక్కుకు అధిపతి ఇంద్రుడు. అంటే పెరిగేటటువంటి మనోబలానికి, ఆత్మవిశ్వాసానికి, నిబ్బరానికి, సాధించే గుణానికి, వృద్ధితత్వానికి ప్రతీక.
ఆ పక్కన ఉండేటటువంటి ఆగ్నేయ కోణం ఆగ్నేయ దిగ్భాగానికి జీవజ్వల్యమానంగా ప్రకాశించేటటువంటి అగ్నిహోత్రుడు, మనలో ఉండేటటువంటి సాధించాలి అనే తపనకు ప్రతీక ఆగ్నేయ దిగ్భాగం. కాగా జాగ్రత్తగా ఉండాలి, పరాజయం పరాకుగా ఉంటే వరిస్తుంది అనేటటువంటి భద్రతతో కూడుకున్న వలయం దక్షిణ దిగ్భాగం యముడు ప్రతీక. స్థిరత్వం కావాలి, కూర్చోవాలి, ఆలోచనాశక్తి పెంపొందింపు చేసుకోవాలి, మనలో ఉండేటటువంటి నిశ్చయాత్మక శక్తి వివేచనతో కూడుకున్నదై ఉండాలి అనేటటువంటి ఆలోచనకు ప్రతీక నిరుడతి విభాగం గణపతి స్వరూపానికి, నిరుడతి అనే దైవానికి ప్రతీక. మనలో ఉండేటటువంటి స్థిర నిశ్చయం ఎంత ఆవేగంగా మనల్ని ముందుకు పరిగెత్తిస్తుందో అంతే స్థిరత్వం కావాలి, కూర్చోవాలి, ఆలోచన చెయ్యాలి అనేటటువంటి ఆలోచనకు పడమర దిక్కు ప్రతీక. ఈ దిక్కున ఉండే దైవం శనిగ్రహానికి ప్రతీకగా కాగా ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు, నిరుడుతి ఈ స్వరూపంగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. వాయవ్య దిగ్భాగానికి వరుణుడు ప్రతీక. నీరు, గాలి ఈ రెండు కూడా నైరుతి, వాయువు, పడమర ఈ దిగ్భాగంలో మనకు రక్షణ ఇస్తాయి. కాసింత ధనం కావాలి, ఆనందం కావాలి. ఆనందం కావాలి అంటే ధనం ప్రధానం కదా, సంపద కావాలి కదా అని ఆలోచన కల వారందరికీ కూడా ఉత్తర దిగ్భాగానికి కుబేరుడు అధిపతి. కనుక ఉత్తర దిగ్భాగం వైపు మధ్యాహ్నం వేళన కూర్చుని జపం చేసిన ఎడల ఆ ఇంటిలో సమస్తములైన సంపదలు ఉంటాయి. పడమర దిగ్భాగానికి వరుణుడు, వాయవ్య దిగ్భాగానికి వాయువు, ఉత్తర దిగ్భాగానికి కుబేరుడు అధిపతులు కాగా ఈశాన్య దిగ్భాగానికి శ్రీమన్నారాయణమూర్తి విష్ణువు అధిపతి. విష్ణుతత్వం అంటే చైతన్య శక్తి. ఇంద్రాగ్ని, యమ, నిరుడితి, వరుణ, వాయువ్య, కుబేర, ఈశాన, ద్యష్టలోక పాలాపాలితే ఏ లోకాలోకా చలాచల వలగితే ఏ అని మనకు సంప్రదాయ విజ్ఞానం ఒక సూత్రాన్ని ఇలా అందిస్తుంది. ఆనందం పెరగాలి, ఎనిమిది దిక్కులా కూడా మనం నమస్కారం చెయ్యాలి. దిక్కు తెలియని వారికి దేవుడే దిక్కు అని చెప్పే ఈ సూత్రంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే ఆ దేవుడు సూర్య భగవానుడు, కనుక తూర్పు దిక్కు. తెలియకపోతే తూర్పు తిరిగి దండం పెట్టు అనే ముక్కలో ఆ మాటలో ఉండే అంతరార్థం ఇదే. తూర్పు సూర్యుడు కనుక, వెలుగు కనుక, వెలుగు జ్ఞానం కనుక, జ్ఞానాన్ని అందించే పరమదైవంగా కర్మసాక్షిగా సూర్యనారాయణమూర్తిని మనమంతా కూడా ధ్యానం చేస్తాం. ఆనంద స్వరూపమైనటువంటి ఈ చరాచర శక్తి మనలో ఉన్నది అని బోధిస్తుంది. కనుకనే వేదమంతా అగ్నిహోత్రము, సూర్యుడు, దైవము నిత్యమైన భావనలుగా పూజ చేయాలి, అర్చించాలి, ఆరాధన చేయాలి, ధ్యానం చెయ్యాలి అని బోధిస్తుంది. దిక్కులకు సంబంధించిన జ్ఞానం పెంపొందింపజేసుకొని మనలో ఉండే ఆలోచన శక్తిని క్రియాత్మకంగా మలచి ప్రతిరోజు కూడా దైవాన్ని దిక్కులలో దర్శనం చేసే ప్రయత్నం చేద్దాం. ప్రయాణాలకు ఉపక్రమించేటటువంటి సమయంలో ప్రతిరోజు కూడా కార్యాలయాలకు వెళ్ళాలి. మనం వెళ్ళే ఈ కార్యాలయం మన గృహానికి దక్షిణం వైపుగా ఉంది. దక్షిణం వైపు ప్రయాణం వెళ్ళకూడదు. అలాంటి సందర్భాలలో మన ఇంటిలోనే రెండు అడుగులు తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ అలవాటుగా నడచి ఆ పిదప కార్యాలయం ఏ వైపు ఉంటే ఆ వైపుగా వెళ్ళే ప్రయత్నం చేయాలి. నడకపైన నడతపైన నియంత్రణ సాధించే నిమిత్తమే దిక్కులకు సంబంధించిన విజ్ఞానం. అలాగే దైవనామస్మరణ చేసేటటువంటి సమయంలో తూర్పు దిక్కు, పడమర దిక్కు, ఉత్తరం దిక్కు ఈ దిక్కులలో దైవనామస్మరణ చెయ్యాలి. ఈ విధంగా చేసిన ఎడల సంపద, ఆరోగ్యము, ఆనందము ఈ మూడు లభిస్తాయి. విజ్ఞానాన్ని పెంచుకుందాం, ఆనందాన్ని పెంపొందింపజేసుకుందాం, ఆనంద యోగాన్ని సాధిద్దాం, అందరికీ ఆనందం కలగాలి అని కోరుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. లోకంలో అసూయ అన్నది ఉంటుంది.
నువ్వు వాళ్ళ మీద తిరగబడే ప్రయత్నం, వాళ్ళని సంస్కరించే ప్రయత్నం ఎప్పుడూ చెయ్యకు. అది నీతో పాటు సమాజంలో ఎప్పుడూ ఉంటుంది. దాని పట్ల ఉపేక్షాభావం పొంది నువ్వు చెయ్యవలసింది ఏమిటి అంటే, వాళ్ళు మారి నిజమైన పెద్దరికంతో వాళ్ళు నీకు మార్గదర్శనం చెయ్యాలని, వారి పేరెత్తేటప్పటికీ నువ్వు వారికి నమస్కారం చేసే స్థితి నీయందు ఏర్పడాలని, వారి పట్ల నీకు అంత గౌరవభావం కలగాలని, నిజంగా వారి పెద్దరికం, వారికి ఉన్న విద్వత్తు, వారి సరస్వతీ కటాక్షం నిన్ను పైకి తీసుకురావడంలో ఉపయోగపడాలని, వారు నీకు గురుస్థానంలో ఉండి నిన్ను అలా అనుగ్రహించాలని, నువ్వు భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యాలి. అంత ప్రేమ భావనతోనూ ఉండాలి తప్ప, గౌరవభావంతో ఉండాలి తప్ప, వాళ్ళని నిరసించే ప్రయత్నం నువ్వు చేస్తే నువ్వు ఇంకా కిందకి జారిపోతావు. అది ఆ తల్లి నిజంగా వేదాంత దేశికులకు ఇవ్వడం ద్వారా లోకానికి అంతటికీ ఎంత పాఠం చెప్పింది. ఒక్కొక్కసారి ఆమె కేవలం ద్రవ్యాన్ని ఇచ్చినట్లుగా సంఘటన ఉంటుంది, కానీ యథార్థమునకు ఆ సంఘటన ద్వారా ఆమె లోకానికి ఒక శాశ్వతమైన పాఠాన్ని నేర్పుతూ ఉంటుంది. అలాగే విద్యారణ్యస్వామి వారు, వారి పేరే విద్యారణ్యులు. అరణ్యంలో దొరకని మూలిక ఉండదు, అన్నీ అరణ్యంలో దొరుకుతాయి. అలాగే వారి పేరే విద్యారణ్యులు, వారికి తెలియనటువంటి విద్య లేదు, అంతటి మహాపురుషులు. వారు బ్రహ్మచారిగా ఉండగా లక్ష్మీదేవి గురించి తపస్సు చేశారు. లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఏం కావాలని అడిగింది. అనంతమైనటువంటి ధనం కావాలన్నారు. ఆవిడ కురిపించింది. ఆవిడకి ఎంతసేపు అది కురిపించింది. గబగబా వెళ్ళి తీసుకోబోతున్నారు. ఆవిడంది, ఈ జన్మలో నీకు కుదరదు, వచ్చే జన్మలో ఇది నీకు చెందుతుందంది. ఆయన తొందర తొందరగా దాన్ని పొందాలన్న ఉద్దేశ్యంతో నేను సన్యసిస్తున్నానన్నారు. ఎందుకంటే సన్యాసం తీసుకుంటే పునర్జన్మతో లెక్క, అందుకని నేను సన్యసిస్తున్నానన్నారు. ఆహా, నన్నే బురుడీ కొట్టించడానికి సన్యాసం తీసుకుంటే రెండో జన్మ కాబట్టి ద్రవ్యం నీదవుతుంది అనుకున్నావా అని లక్ష్మీదేవి అంది. సన్యాసి ద్రవ్యాన్ని ముట్టుకోకూడదు కాబట్టి ఇది నీకు ఇప్పుడు చెందదు అంది. వెంటనే ఆయన తన యొక్క తొందరపాటుని గ్రహించి, మహానుభావుడు కనుక, ఆ ద్రవ్యంతో వెంటనే హరిహరరాయలు బుక్కరాయల చేత దక్షిణాన విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింపచేసి, తద్వారా సనాతన ధర్మ పరిరక్షణ, అదే సమయంలో సంస్కృతి పరిరక్షణ రెండింటినీ చేయించగలిగారు. కాబట్టి ఒక సంఘటన ద్వారా ఆమె సనాతన ధర్మ వ్యతిరేక తీవ్ర పవనములలో ఈ దీపానికి ఏ ఇబ్బంది కలగకుండా రక్షించి, ద్రవ్యాన్ని విద్యారణ్యులకు ఇచ్చి దాన్ని మళ్ళీ తిరిగి హరిహరరాయలు బుక్కరాయలకు అందేటట్టు చేసి, తద్వారా సనాతన ధర్మపరమైనటువంటి సామ్రాజ్య స్థాపన చేయించి ధర్మ సంరక్షణ చేయించిందా లేదా అంటే, ఒక సంఘటన ఉంటుంది. కానీ ఆమె కన్నా తెలివితేటలుగా మనం ఏదో ప్రవర్తిద్దాము అని అనుకోవడం ఎప్పుడూ సాధ్యమైన విషయం కాదు. కానీ అది ఒక సత్పురుషుడి పట్ల అన్వయమైనప్పుడు ఎంత గొప్ప పరిణామానికి దారితీసింది. అది ఆ తల్లి శాశ్వతమైన అనుగ్రహంగా మారుస్తూ ఉంటుంది. ఒకరికి ఇచ్చినట్టుగా చేసి లోకం ఒక పాఠం నేర్చుకునేటట్టుగా, లోకమంతా ఒక బహుళ ప్రయోజనాన్ని పొందేటట్టుగా అనుగ్రహించగలిగినటువంటి తల్లి. అందుకే కారుణ్యము చేత యోగ్యతాయోగ్యతలను విచారణ చెయ్యకుండా ఇవ్వగలిగినటువంటి పవిత్ర హృదయము కలిగినటువంటి అమ్మ మాత్రమే కాదు, ఇచ్చినప్పుడు ఒక వ్యక్తి ప్రయోజనాన్ని చూడడమే కాకుండా లోకానికి శాశ్వతమైనటువంటి పాఠాన్ని నేర్పడం ద్వారా ఉత్తమ గుణములను కూడా ప్రొది చెయ్యగలిగినటువంటి వైభవం ఉన్న తల్లి. కాబట్టి అటువంటి తల్లి, ఒకప్పుడు శంకర భగవత్పాదులు బ్రహ్మచారిగా ఉన్న రోజుల్లో అగ్రహారంలో ఒక బ్రాహ్మణ గృహం ముందు నిలబడి భిక్ష అడిగారు. నిరుపేదరాలు ఆ బ్రాహ్మణి. ఆమె చూసింది, ఇంటి ముందుకు వచ్చి తేజోమూర్తి అయినటువంటి బ్రహ్మచారి నిలబడి భిక్షాటనకు వచ్చాడు, నిలబడి ఉన్నాడు. గృహస్థాశ్రమంలో ఉన్నదే ఇంటి ముందుకు వచ్చినటువంటి బ్రహ్మచారిని, సన్యాసిని భిక్ష పెట్టి రక్షించడానికి పెట్టలేకపోతోంది. విపరీతమైన ఆర్తి చెందింది. ఆ రోజు ద్వాదశి, పారణ కోసమని ఉసిరికాయ ఇంట్లో ఉంది, అది కూడా ఎండిపోయిన ఉసిరికాయ. భర్తగారు పాపం బయటికి వెళ్ళాడు ఏదైనా పదార్థం తీసుకురావడానికి. ఆవిడ ఉన్న ఉసిరికాయ ఆయన జోలిలో వేసేసింది, ఆయన చేతిలో వేసేసింది. శంకరాచార్యుల వారికి ఆవిడ పేదరికం మీద జాలి వేసింది. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం కదూ మహానుభావుడు. వెంటనే లక్ష్మీదేవిని ఉద్దేశించి స్తోత్రం చేశారు. లక్ష్మీదేవి అంది, గత జన్మలలో ఆవిడ ఇలా పెట్టింది, ఇంత ఉంటే దాన్ని అడ్డు పెట్టి అంత ఇస్తాను.
అసలు ఇలా పెట్టింది లేదు, నన్ను ఏమని ఇమ్మంటావు అని అడిగితే ఆయన అన్నారు, దద్యా దయానుపవనో ద్రవిడాంబుధార అస్మిన్న కించన విహంగ శిశవ్ విషణ్ణే. అమ్మా నువ్వు ఆవిడ పెట్టలేదు అంటున్నావు, మేము సామాన్యమైన మనుష్యులం అమ్మా, నీ అంత కరుణ కలిగిన వాళ్ళం కావు. మేమే లోకంలో అలా నడిచి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఒక యాచకురాలు కూర్చుని ఉందనుకోండి, ఆమె బాబయ్యా ఏదన్నా తినడానికి పెట్టండి అంటే మనసు కరగచ్చు కరగకపోవచ్చు. ఆవిడ అడగలేదు, అడగకపోయినా మనసు ఎందుకు కరిగిపోతుంది? ఏదో దేవాలయం హుండీలో 10 రూపాయలు వేద్దామని జేబులో పెట్టుకుని పెడుతున్నాను అనుకోండి, ఓ చిన్న పిల్ల ఆమె కంఠాన్ని కౌగిలించుకుని, అమ్మా ఏదైనా తిని 2 రోజులైందమ్మా, కడుపులో తిప్పుతోందమ్మా, ఆకలేసిందన్నప్పుడల్లా మంచినీళ్ళు తాగమంటున్నావు, మంచినీళ్ళు తాగితే వాంతి అయిపోతున్నాయమ్మా కడుపులో తిప్పి, ఏమైనా పెట్టమ్మా కళ్ళు తిరిగిపోతున్నాయమ్మా అని తల్లి దగ్గర ఏడుస్తోంది అనుకోండి, ఏం పెట్టనే నేను తిని 3 రోజులైందని తల్లి అంటోంది అనుకోండి, 10 రూపాయలు పట్టుకెళ్ళి హుండీలో వేసే ప్రయత్నం చేస్తావా, 10 రూపాయలు పట్టుకెళ్ళి గబగబా ఏదో ఒకటి తినే పదార్థం పట్టుకొచ్చి ముందా పిల్లకిచ్చి తినమ్మా అని ఆ పిల్లకి పెడతావా? పక్షి ఏడిస్తే మనసు కరగదు, పక్షి పిల్ల ఏడిస్తే మనసు కరిగిపోతుంది. పక్షికి ఆకలి ఎక్కువ. అమ్మా విహంగ శిశం విషణ్ణే, పక్షి పిల్ల లాంటిదమ్మా ఈ బ్రాహ్మణి, ఈమె కథ జన్మలో ఏదో చేయలేదని ఇంత దరిద్రంలో ఉంచావా? అమ్మా నీకు తగునా, నా చేతిలో ఉసిరికాయ వేసింది కదమ్మా ఉన్నది, ఆవిడ చేసిన ఈ దానాన్ని అడ్డుపెట్టి కురిపించు అన్నారు. గత జన్మలలో చేయనిది ఈ జన్మలో పొందడానికి అర్హతనివ్వదు, నీకు ఏదో ఒకటి ఉంది, లేకపోవడం అన్నది లేదు, కనీసం శరీరంలో బలం ఉంది, చెప్పడానికి వాక్కుంది, పాడడానికి పాటొచ్చు, పల్లకీ పట్టుకోగలవు, ఓ గుడి తుడవగలవు, భగవంతుడికి కట్టివిప్పిన వస్త్రాలు ఉతకగలవు, భగవంతుడి పల్లకీ వెడుతుంటే కోలాటం ఆడగలవు, భజన చేయగలవు, వేద మంత్రం చెప్పగలవు, నీకు వచ్చింది కూర్చుని గుళ్ళో ప్రవచనం చేయగలవు. లేదు, ఇవేమీ చేత కాకపోతే గుడి ముందు ఊరేగింపు పెడుతుంటే ఊరేగింపులో నువ్వు కూడా నడిచి వెళ్ళగలవు, నీకున్న ఓపికతో దారి దాటుతున్నటువంటి ఒక వృద్ధుణ్ణి చెయ్యి పట్టుకుని దాటించగలవు, ఆకలితో ఉన్నవాడికి పట్టెడన్నం పెట్టగలవు, నీ ఆకలి ఎటువంటిదో అవతల ప్రాణి ఆకలి అటువంటిదే అని భూతయజ్ఞమని నువ్వు తినగా మిగిలిన కొద్దీ అన్నం పరమప్రేమతో పట్టుకెళ్ళి ఓ చెట్టు కింద ఓ భూతం తినడానికి వీలుగా పెట్టగలవు, ఏదో ఒకటి చేయగలవు. ప్రేమ అంటూ ఉంటే అది లేనినాడు చెయ్యలేవు, కాబట్టి నా చేతిలో వేసిన ఉసిరికాయని అడ్డుపెట్టి ఇయ్యమ్మా, ఆమె చేసిన దుష్కర్మని తొలగొట్టన్నారు, కనకధార కురిపించింది, దాని చేత మనకు అర్థమైంది కదూ. మనిషి కురుపుణ్య మహోరాత్రం, రాత్రి పగలు అనకు, నీకు అవకాశం కలిగితే అవతల వారికి పెట్టడం నేర్చుకో జీవితంలో. నీకు ఏ విభూతి ఉన్నదో ఆ విభూతి ఆ సమర్థత మంచి కొరకు ఉపయోగించడం నేర్చుకో, అది నిన్ను కాపాడుతుంది. ఉత్తరోత్తర జన్మలలో నీ వెంట వచ్చే పుణ్యం ఏమైనా ఉంటే ఇక్కడ ఏవి ఉన్నా అవి ఏవి వచ్చేవి కావు, శరీరం వదిలిపెట్టేగానే అన్నీ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే జీవుడు. జీవుడు వెంట తీసుకెళ్ళింది ఏదైనా ఉంటే తాను పెట్టినది తాను చేసినది ఏమున్నదో అదే పట్టుకుని నెడతాడు. సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా.